Thank you, Gautam. Thank you, Sumant Garu. Thank you, Rahul Garu. And Satish Garu, thank you very much. Satish Garu, నేను స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే అండి, ఈ సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ వచ్చి, సార్ బా నెక్స్ట్ మీరు అసలు దొరకరు, అసలు బిజీ అయిపోతారు అని చాలా చాలా చెప్తున్నారనమాట. నాకేంటంటే నేను జనరల్లీ బేసిక్గా సర్కాస్టిక్ ఫెలో కాబట్టి నాకు వాళ్ళు మాట్లాడేది సర్కాస్టిక్గా చాలా కొట్టేదనమాట. అయిపోయింది ఇంకా, అసలు రిలీజ్ అయిపోతే జనాలు అసలు కనపడితే కొడతారేమో అన్నట్టు ఫీలింగ్ ఉంది. గౌతమ్ కూడా వచ్చి చెప్పాడు అనమాట, చాలా బాగుందండి మీకు ఫ్యూచర్లో మంచి కమిటీని అవుతారు అని. అస్సలు నమ్మబుద్ధి అవ్వలేదనమాట, ఎందుకంటే ఐ డోంట్ నో, నేను ఆ సీన్స్ ముందే చదివాను అండ్ చేశాను, డబ్బింగ్ కూడా చెప్పాను కాబట్టి నాకు అనిపించలేదేమో కానీ. బట్ సతీష్ గారు ఒకసారి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్పారు, దట్ ఎందుకు లైక్ ఐ కెన్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఇమోట్ గుడ్ కామెడీ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కాన్ఫిడెన్స్ అండి. అండ్ యా, ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి మా అందరికీ ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, అందరికీ నమస్తే. చాలా ఆనందంగా ఉంది, ఒక జెన్యున్ సినిమా హిట్ అయ్యి యూనో సెకండ్ వీక్ చాలా బ్రిలియంట్ రన్తో ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఫార్చునేట్ ఎందుకనంటే ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే రెండుసార్లు చూశాను. ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ, అప్పుడు చెప్పాను. అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు పెంచిందంటే ఈ సినిమా నాకు నచ్చిన సినిమా ప్రేక్షకులు నచ్చుతుంది అని నేను గట్టిగా నమ్మాను. అంటే నేను సినిమాలని యాజ్ అ ఫిల్మ్ మేకర్ కాకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక ఆడియన్స్గా చూడడం అలవాటు చేసుకున్నాను. సో అలా నేను చూసిన వెంటనే నాకు చాలా నచ్చిన సినిమా, అంటే మోస్ట్ జెన్యున్ మూవీ ఈ ఇయర్లో అని నేను నమ్మాను అనమాట ఈ సినిమా. సో అలా రాహుల్కి, గౌతమ్కి అండ్ సుమంత్కి ఆ రోజే చెప్పాను అనమాట, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ అండి అని. అంత జెన్యున్ సినిమా, జెన్యున్ రైటింగ్ బేసికల్లీ. చాలా రోజులు అవుతుంది ఇంత జెన్యున్ రైటింగ్ చూసి నేను. సో అంటే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్కు మించిన ఆయుధం లేదండి ఇప్పుడు మంచి సినిమాకి. సో అలా అప్పుడే అనుకున్నాం, అంటే ఓపెనింగ్స్ రిలేటెడ్ కొంచెం మనకు ఇబ్బందులు ఎదురు అవ్వచ్చు, బట్ ఫ్రైడే ఈవినింగ్ కల్లా ఇట్ ఈస్ గోయింగ్ టు పికప్ విత్ పాజిటివ్. అంటే సినిమా చూసిన తర్వాత, థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా బాగలేదు అని ఒక్కడు కూడా చెప్పడం అని నేను నమ్మాను అనమాట అప్పుడు. సో దట్ వే యూనో ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్. అదేదో అనుకుంటాం కదండి, అంటే ఓయాసిస్ లాగా, ఎడారిలో ఓయాసిస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. అంటే ప్రేక్షకులకు చాలా రోజులు అవుతుంది ఒక జెన్యున్ ప్రేమకథ చూసి. అప్పుడెప్పుడు మనం ఏం మాయ చేసావో చూసాము, ఆ తర్వాత జెన్యున్గా వచ్చింది ఇది ఇదే అనుకుంటున్నాను నాకు తెలిసైతే. సో అలా అందరూ మొహం వాచిపోయినట్టుగా ఉన్నారు అంటే ప్రేమకథ కోసం. సో అలా మళ్ళీ రావా అనే సినిమా హిట్ అవ్వడం ఒక చిన్న ఊపిరి అన్నమాట. స్టోరీ రైటర్స్కి కూడా చాలా కొత్త ఊపిరి. అంటే ఈ మధ్యకాలంలో సినిమా కథ రాస్తున్నాం అంటే ఏ కథ అంటే లవ్ స్టోరీ అని చెప్పుకోవడానికి కొంచెం వెనక ముందు ఆడుతున్నారన్నమాట, మళ్ళీ లవ్ స్టోరీ అని. కానీ లవ్ స్టోరీని కూడా ఇంత అందంగా చెప్పొచ్చు అని ఈ టీం ప్రూవ్ చేశారు. సో మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీం. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, అంటే ఐ కెనాట్ మెజర్ దేర్ హ్యాపీనెస్, బట్ నేను మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నా హ్యాపీనెస్ మెజర్మెంట్ నాకు తెలుసు, ఇట్స్ 10 out of 10 నా హ్యాపీనెస్. సో జస్ట్ బికాస్ ఇంత మంచి లవ్ స్టోరీ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఇది సెకండ్ వీక్, అంత జెన్యున్ హిట్ కాబట్టి సెకండ్ వీక్లో ఇన్ని థియేటర్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, అమెరికాలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివ్యూస్, అంటే ఆడియన్స్ రివ్యూసే, ఆడియన్స్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌతే ఆయుధంగా ఇది దూసుకెళ్తోంది. ఐమ్ ప్రెట్టీ కాన్ఫిడెంట్ సంక్రాంతి వరకు ఇది బాగా ఆడాలి, వీళ్ళకి బాగా డబ్బులు రావాలి. అండ్ రాహుల్ మంచి మంచి సినిమాలు తీయాలి, గౌతమ్ మంచి మంచి సినిమాలు తీయాలి. సుమంత్ గారు నిన్ననే అనుకున్నాను నేను సురేష్ బాబు గారికి, మంచి మంచి స్టోరీలు వస్తాయి సుమంత్ గారికి ఇంకా అని చెప్పేసి నెక్స్ట్. సో ఐ విష్ 2018 వుడ్ బి ఎ గ్రేట్ ఇయర్ ఫర్ సుమంత్ ఆల్సో. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత హిట్ అయిన తర్వాత మొదటిసారి నా కెరీర్లో ఈ స్టేజ్ పైన మాట్లాడగలుగుతున్నాను. ఇంత హిట్ చేసిన మొత్తం జనాలందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన గౌతమ్కి, అలాగే రాహుల్ గారికి, సుమంత్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, నన్ను నమ్మి ఇంత మంచి సినిమాలో ఒక మంచి లెంగ్తీ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. మళ్ళీ రావా అనే మూవీ
అంటే అఫ్కోర్స్ చాలా మూవీస్ వచ్చాయి, బట్ చాలా వెరైటీగా ఉందని చెప్పేసి నన్ను చాలామంది ఇన్స్టాలో ఏంటి ఎఫ్బీలో ఏంటి చాలామంది పోస్ట్ చేస్తారు. మంచి క్యారెక్టర్ అంటే ఎన్నో సినిమాలు చేస్తున్నాను బట్ ఇందులో లెంగ్తీ క్యారెక్టర్ నన్ను నమ్మి గౌతమ్ గారు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డారు కూడా ఆయన నాతోటి అన్ని పేజీలు డైలాగ్స్ అవి చేయించుకోవడానికి. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, పిక్చర్ని ఆదరించి మీరు అందరూ కూడాను ఇంత మంచి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్పాజీ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ముందుగా మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకి, మమ్మల్ని ప్రోత్సహించిన మా మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు. నేను ఇంతకుముందు చిన్న చిన్న రోల్స్ చేశాను, కానీ ఇంత లెంగ్తీ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నన్ను నమ్మి ఇలాంటి ఇంపార్టెంట్ రోల్ సినిమాలో నాకు అప్పగించి, అంటే నేను చేయగలనని నమ్మి నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గౌతమ్ గారికి నా కృతజ్ఞతలు. మమ్మల్ని అందంగా చూపించి, మా చేత మేము ఇబ్బందులు పెట్టినా భరించి ఓపిక్గా తీసిన మా ముత్యాల సతీష్ గారికి, సతీష్ ముత్యాల గారికి. నాకు ఈ సినిమాతోటి చాలా మంచి మిత్రులకు దొరికారు. రాహుల్ గారు ఆయన ప్రొడ్యూసర్ అయినా మంచి ఫ్రెండ్ అయ్యారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ టీంలో చేయడం అంటే చాలా మంచి టీం యాక్చువల్గా, అంటే చాలా పీస్ఫుల్గా ఫ్రెండ్లీగా జరిగింది. ఎక్కడ కూడా ఎవరు అంటే ఎక్కువ మంది చాలా మిత భాషలు చాలా తక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడింది చాలా స్వీట్గా మాట్లాడతారు. చాలా మంచి ఫ్రెండ్లీ టీం, ఇలాంటి టీంతో చేయడం నా అదృష్టం ఉంది. అండ్ అనుకోకుండా నా క్యారెక్టర్కి కూడా చాలా మంచి పేరు వచ్చింది నేను చేసిన పాత్రకి. సో రోజు ఇంచుమించుగా ఎఫ్బీలో కానీ వాట్సాప్లో కానీ మెసెంజర్ల ద్వారా కనీసం 5-6 మెసేజ్లు, ఈ సినిమా చాలా బాగుంది, చాలా మంచి సినిమా చూసాం చాలా రోజుల తర్వాత అని అందరూ మెచ్చుకుంటున్నారు. నా క్యారెక్టర్ కూడా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా కూడా అద్భుతమైన కథని రాసి మంచి డైలాగ్స్ తోటి దాన్ని తీసుకొచ్చిన గౌతమ్ గారికే చెందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా చేసేటప్పుడు అసలు అందరం ఎంజాయ్ చేసుకుంటే చేసాము, ఎక్కడ ఇలా సినిమా చేస్తున్నామని. డైరెక్టర్ అన్నీ ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కోప్పడ్డా నేను చూడలేదు, ఎప్పుడు నవ్వుతానే చెప్పేవారు అన్ని. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉండాలి లేకపోతే మనం రిస్క్లో ఉంటాము, ఇట్లా చాలా ఆలోచిస్తారు. ఐ మీన్ కొత్త వాళ్ళకి స్కోప్ ఉండదు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, అంటే ప్రతి ఒక్క డిజైన్ చేసిన విధానం కానీ, అంటే ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ వేసిన ఈ సినిమాలో నాకు ఒక డైలాగ్ ఉంటుందండి, కానీ సినిమాకి సంబంధం లేకుండా నేను ఏదో మాట్లాడుతుంటా అది సినిమాలో కనెక్ట్ అవుతుంటుంది. జనాలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నా ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 కాల్స్ వచ్చినాయి, అంటే అప్రిసియేషన్ కాల్స్ మా ఊరి నుంచి కానీ లేదా హైదరాబాద్లో కానీ ఫ్రెండ్స్ కానీ. సో అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా డిజైన్ చేసి, అంటే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, సో అట్లా ఆ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి డైలాగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఒక ఫీల్ ఉంది, అది క్రియేట్ చేసి సార్ ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ సార్. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా తక్కువ. సో అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా చిన్న సినిమా అని ఎప్పుడు చూడకుండా ఎంత ఉంటే అంత, ఇది ఎంత అవుతుందా సరే మనం చేద్దాం, ఇది బడ్జెట్ పెరుగుతుందా పర్లేదు పెరగని చేద్దాం అని అందరికీ సపోర్ట్ ఇచ్చి, అందరినీ సపోర్ట్ చేసి వెనుకుండి. యాక్చువల్లీ ఈ నాకు తెలిసి స్వధర్మ్ బ్యానర్ ఎంటర్టైన్మెంట్స్ అనేది కొత్త వాళ్ళకి కూడా రెమ్యునరేషన్ పే చేసిన బ్యానర్ ఇది ఒకటేనండి. ప్లీజ్ దీనికైనా ఒకసారి, అంటే నాకు అంటే నాకని కాదు చాలామందికి, కొత్త వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తావు, ఏ సినిమాలు చేసావు, డబ్బులు ఇస్తే డబ్బులు లేవు, చేస్తే చేయలేదు వెళ్ళిపో. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ ఒక మనిషికి ఒక వాల్యూ ఇచ్చి ప్రతి ఒక్కరికి, అంటే కొత్త వాళ్ళకు రెమ్యునరేషన్ ఇచ్చినా నాకు తెలిసి ఇది ఒకటే అనుకుంటా ఎంటర్టైన్మెంట్ బ్యానర్. సో రాహుల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, సార్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ సుమన్ సార్ మూవీని ఇంత సక్సెస్ చేసినందుకు చూసిన ప్రేక్షకులందరికీ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. అదేవిధంగా మీడియా వాళ్ళందరికీ, ప్రింట్, టీవీ, వెబ్, రేడియో, అన్ని వర్గాల మీడియా వాళ్ళకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీ సహకారం, మీ సపోర్ట్తోనే ఈ మూవీ ఈరోజు ఇంత బాగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది. ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాకు ఇండస్ట్రీ నుంచి చాలామంది పెద్దవాళ్ళు అందరూ కాల్స్ చేశారు, ప్రతి ఒక్కరికి, నాకు, రాహుల్కి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, అందరికీ కూడా. మేము ఇలాగ కొత్తగా ఏదైనా కొత్త వాళ్ళందరం కలిసి చేసిన ప్రయత్నానికి ఇండస్ట్రీ నుంచి అంత మంచి సపోర్ట్ రావడం ఇట్స్ రియలీ ఎంకరేజింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ తర్వాత ఈ మూవీ మాకు, ఏ మూవీ అయినా సక్సెస్ అవ్వడానికి ఒకళ్ళ ద్వారానో ఇద్దరు 10 మందో 15 మంది అవ్వదు.
చాలామంది కలిస్తేనే ఒక మూవీ సక్సెస్ అవుతుంది. వాళ్ళందరికీ పేరు పేరున మా ఎంటైర్ కాస్ట్ క్రూ ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇది ఫస్ట్ మూవీ, హోప్ విల్ కీప్ అప్ ద గుడ్ వర్క్. ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ ఆన్ ద సక్సెస్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మద్రాస్ శ్రీధర్ గారికి దగ్గర ఉంది. నేను జస్ట్ కీప్ లైక్ దిస్, దట్స్ ఇట్. ఓకే ఓకే. మద్రాస్ శ్రీధర్ గారికి, సుమంత్ గారికి అండ్ మెంటర్ మల్లీరావ టీమ్. అండ్ మల్లీరావ ఇంత మంచిగా, అంటే మేము ఎంత నమ్మామో అంత మంచిగా ఆదరించినందుకు మీడియా ద్వారా ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు అండి. అండ్ యా, మేము అంటే ఒక స్టోరీని ఒక సినిమాలాగా కన్వర్ట్ చేయాలి అంటే చాలా చాలా రంగాలు, చాలా వర్గాలు కష్టపడి చేయాల్సి వస్తుంది. సో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కానీ, యాక్టర్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, అంటే ఈ సినిమాలో ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి ఇంత మంచి అభినందనలు రావడం అనేది, అంటే లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అండ్ ప్రతి ఒక్కరు, అంటే ఎవ్రీబడీ, అంటే ఒక చిన్న ఒక లైట్ మెన్ నుంచి ఒక స్పాట్ బాయ్ నుంచి ఎవ్రీబడీ, ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఓన్ చేసి వాళ్ళు వాళ్ళ సొంత సినిమాలాగా చేసి, అంటే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా నమ్మకాన్ని నిజం చేసినందుకు, అది కూడా మీ ద్వారా, మీడియా ద్వారా, అది ప్రజల్లోకి ఇంకా మంచిగా వెళ్ళినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు. థ్యాంక్స్ కాకుండా కొత్తగా ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. అందరూ అదే స్పీచ్ రీసైకిల్ చేశారు ఇంచుమించు. సో నేను డిఫరెంట్గా ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా నాకు అందరూ అడుగుతున్నారు హౌ ఆర్ యూ ఫీలింగ్ అని. హౌ యూ, హౌ మై ఫీలింగ్? అఫ్ కోర్స్ ఐమ్ ఫీలింగ్ ఎ లిటిల్ హ్యాపీ. ఫీలింగ్ ఐ జనరలీ హిట్ అయినప్పుడు అలా ఎగిరిపోవటం, డౌన్ అయినప్పుడు కింద పడటం అనేది నాకు అలవాటు లేదు. కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండటం అలవాటు. నాకు చాలా తృప్తిగా ఉందండి, నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే మా నమ్మకం రుజువైంది, నా నమ్మకం రుజువైంది. ఎందుకంటే నేను ఈ సినిమా పలానా క్యాల్కులేషన్స్, పలానా మీటర్లు పెట్టుకుని నేను ఒప్పుకోలేదండి. కేవలం మనసుతో ఒప్పుకున్నాను. కేవలం నేను గౌతమ్ ఎవరి రికమెండేషన్తో రాలేదు. తన వెనకాల పెద్ద హిస్టరీ లేదు మా డైరెక్టర్. కానీ నాకు ప్రజెంట్ చేసిన నేరేషన్ కానివ్వండి, ఆ 2 గంటలు నన్ను టోటల్గా ఆకట్టుకుంది. నేను అసలు ఐ జస్ట్ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నాకు ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు నాకు. కానీ నాకు ఎంత నచ్చిందంటే తను చెప్పిన విధానం, హౌ హీ వాజ్ గోయింగ్ టు షూట్ ద ఫిల్మ్, ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అండ్ సో ఫస్ట్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ నా నమ్మకం రుజువైంది. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మేము ఒక మంచి డైరెక్టర్ ప్రజెంట్ చేస్తున్నాము, ఒక మంచి రైటర్ డైరెక్టర్ ప్రజెంట్ చేస్తున్నాం అనే నమ్మకం నాకు ఉంది. హీస్ గోయింగ్ టు బీ విత్ అస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ టాలెంటే కాకుండా తనకి టెంపర్మెంట్ ఉంది, ఒక బ్యాలెన్స్ టెంపర్మెంట్. అండ్ ఏమంటారు, ఒక సున్నితం ఉంది, ఒక సాఫ్ట్నెస్ ఉంది. అది ఒక గుడ్ విల్ ఉంటుంది ఇండస్ట్రీలో అలా ఉంటే. హీస్ గోయింగ్ టు బీ విత్ అస్ ఫర్ అ లాంగ్ టైమ్, ఐ నో దాట్. అండ్ అదేవిధంగా ఐఎమ్ సో హ్యాపీ దట్ యునో ఐ వర్క్ విత్ రాహుల్. రాహుల్ ఇస్ ఆల్సో న్యూ ప్రొడ్యూసర్. నాకు రాహుల్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమీ అనుభవం లేదు, కానీ ఇలాంటి సినిమా ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది ఒక టెక్స్ట్ బుక్ విధానంగా చేశాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మా వెనకాల అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్, లైక్ ఎనీ అడ్వైస్, ప్లీజ్ కమ్ టు అస్. ఒక్కసారి నా దగ్గర రాలేదండి. మేము, ఐ ఫీల్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ మై సిస్టర్ ఇస్ కాలింగ్ రాహుల్ అండ్ మై సిస్టర్ ఇస్ కాలింగ్ సుప్రీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి. లైక్ సో ఐఎమ్ జస్ట్ థ్రిల్ దట్ లైక్ యునో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ రాహుల్ అండ్ గౌతమ్ టు ది ఇండస్ట్రీ. అండ్ దే గోయింగ్ టు బీ విత్ అస్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ చాలామంది కాస్ట్ క్రూ, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. పేరు పేరున ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బట్ ఐ వాంటెడ్ టు సే దిస్ ఎర్లియర్, వి మిస్ ఆర్ అంజలి సీనియర్ అండ్ జూనియర్ ఆకాంక్ష సింగ్ అండ్ ప్రీతి అస్రాని.
We miss both of you ladies, and both of them also have a very bright future, and please be prepared to see them for a long time. And once again, ప్రేక్షకులందరికి నేను ఒక కొత్త ఫోన్ తీసుకోవాలండి, ఎందుకంటే లాస్ట్ వన్ వీక్ నుంచి నా వచ్చే మెసేజెస్, నా వచ్చే ట్విట్టర్లో ఇన్బాక్స్లో టైం లైను, అసలు ఇట్స్ జస్ట్ అది చెక్ చేసి నా ఫోన్ పాడైపోయిందండి. నిజం చెప్తున్నాను, కొత్త ఫోన్ తీసుకోవాలి నేను. సో ఐ థింక్ రాహుల్ యు ఓ మీ ఎ న్యూ ఫోన్. Once again, ప్రేక్షకులందరికీ, పాత్రిక మిత్రులందరికీ, లైక్ యూనో, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇట్స్ అ లాంగ్ టైమ్ కమింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. మీ చేతులు మీదుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి లవ్ స్టోరీని, మ్యూజిక్ను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళి, మ్యూజిక్ నంబర్స్ ఆర్ షోయింగ్ అనమాట. సో దానికి మధురా, సో ఐ థాట్ ఇట్స్ అ రైట్ అకేషన్ అని అనిపించింది ఈరోజు. సో మధురా ఆడియో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్ ఆఫ్ ఆర్ ప్రైమ్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ది, మీరు మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, లైక్ యూనో ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ ఇస్ నాట్ హియర్, సో మై అపాలజీస్ ఫర్ నాట్ రియలైజింగ్ దట్, బట్ హిస్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ యూనో థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్ యూ, లైక్ అది లాంగ్ టైమ్, చాలా కాలం తర్వాత యునానిమస్గా ఒక ఫుల్ ఆల్బమ్, అంటే 6కి 6 పాటలు, 7కి 7 పాటలు, అన్నిటికీ నచ్చి, అందరికీ నచ్చి, పీపుల్ ఆర్ హమ్మింగ్ ఇట్, లైక్ ద టైటిల్ ట్రాక్ హెస్ బికమ్ అన్ యాంథమ్, అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఈవెన్ బెటర్. థ్యాంక్ యూ శ్రవణ్ భరద్వాజ్. అంటే లేదండి, ఒకసారి అంటే నిల్చుంటే బాగుంటుంది కదా అని, ఇద్దరు హీరోలతో మీరుంటే బాగుంటుంది కదా. హలో.